రాజమహేంద్రవరం వ్యామగిరిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు బహిరంగ సభకు కాకినాడ నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నుండి 45 బస్సులు 100 కార్లు బైకులపై పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. జగన్నాథపురం వనమాడి కొండబాబు స్వగృహం వద్ద కొండబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు కార్యక్రమం వ్యామగిరి రాజమండ్రిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆర్టీసీ బస్సులు ప్రైవేటు స్కూల్ బస్సులు ఇవ్వనివ్వకుండా అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నందమూరి అభిమానులు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడి తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, గ్రంథి బాబ్జీ, అంబటి చిన్న, ఎస్కే రహీం, మల్లాడి గంగాధర్, మల్లాడి చిన్న, ఏరుపల్లి రాము, నల్లూరి శ్రీనివాస్, చోడుపల్లి సతీష్, మూగు రాజు, తుమ్మల సునీత, తిరిది ఎల్లియమ్మ, బంగారు సత్యనారాయణ, అమన్ జైన్, చింతలపూడి రవి, మమతా శ్రీనివాస్, చింతా పేర్రాజు, గోరిస దుర్గారావు, బుంగ నాగరాజు, జగన్, అరదాడి శివ, అంగాడి దుర్గారావు, చిక్కాల సత్యవతి, టి లింగ, నాగకుమారి, కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మహానాడు జరిగిన విధానం చూస్తుంటే ఈరోజు ఈనాడు నుండి ప్రభుత్వపైన తీవ్ర వ్యతిరేకత కూడా ఉందండి. గత తెలుగుదేశం ప్రభుత్వమే ఆనాడు ఈ రాష్ట్రం గురించి ఆలోచించింది, రాష్ట్రం అభివృద్ధి చేసింది. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోనే ఈ రోజున ప్రజలందరూ ఆలోచన. అందుకే ఈ రోజున కాకినాడ నగరం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా ఈ మహానాడుకి బయలుదేరడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఈ మహానాడు తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక నూతన విధానం రాబోతుంది. ఈ మహానాడులో ప్రవేశపెట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రజలకు అవసరాల్లో ఏవైతే ఉన్నాయో, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో ఈ మహానాడులో మొదట మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టోల ద్వారా భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నూతన విధానం తీసుకురాబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అవన్నీ అమలు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.